ఎదుటివారి ప్రాణాలు నిలపగలిగే శక్తి ఉన్న రక్తదాన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్తదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులు ఏడాదిలో ఇలాంటివి గరిష్టంగా 4 సెలవులను వాడుకోవచ్చు. రక్తదానానికి సెలవులు మంజూరు చేసే విధానం కొన్ని విభాగాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో రక్తదానంతో పాటు ప్లేట్లెట్స్, రక్త కణాలు, ప్లాస్మాను దానం చేసే వారికి కూడా సెలవులు వర్తింపజేసే విధంగా నిబంధనలను సవరించారు. ఉద్యోగులు దీనికి సంబంధించి లైసెన్సులు కలిగి ఉన్న కేంద్రాల్లోనే రక్తదానం చేయడమే కాకుండా అందుకు తగిన ఆధారాలను కూడా అందజేయాల్సి ఉంటుంది. కేంద్రం చర్య పట్ల రక్తదాతలు, స్వచ్ఛంద సంస్థల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో రక్తం అందకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. కేంద్రం తాజా చర్యతో మరింత విస్తృతంగా రక్తదాతలు ముందుకొస్తే అందుకంటే సంతోషం ఏముంటుంది.